హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానీ టెక్ అండ్ వీడియోస్. నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వచ్చింది, దాన్ని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో సెక్షన్లో నేను మీకు పాన్ కార్డు గురించి చెప్తాను. మనకున్నటువంటి పాన్ కార్డులో 10 అంకెల సంఖ్య అనేది మనకి పాన్ కార్డ్ నెంబర్గా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క పాన్ కార్డు సంఖ్య మనకి 5 విభాగాలుగా ఉంటుంది. ఈ యొక్క 5 విభాగాలను ఈ యొక్క వీడియో సెక్షన్లో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మరి మొట్టమొదటిగా మనకి ఈ యొక్క మొదటి 3 అక్షరాలు పాన్ కార్డ్ యొక్క సిరీస్ని మనకు తెలియచేస్తూ ఉంటాయి. అలాగే మనకి 2వదిగా అక్కడ పిఎన్ ఉంది కదా, పి అయితే పర్సనల్ అని, సి అయితే కంపెనీ అని, హెచ్ అయితే జాయింట్ ఫ్యామిలీ అని, ఎఫ్ అయితే సంస్థ అని, ఏ అయితే అసోసియేషన్ ఫర్ పర్సన్ అని, టి అయితే ట్రస్ట్ అని, బి అయితే బాడీ ఆఫ్ ఇండివిజువల్ అని, ఎల్ అయితే లోకల్ అథారిటీ అని, జే అయితే ఆర్టిఫిషియల్ జ్యూడికల్ పర్సన్ అని, జి అయితే ప్రభుత్వం అని అక్కడ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మనకందరికైతే పిఎన్ ఉండటం జరిగింది. అలాగే మరి 3వదిగా అక్కడ ఎన్ఎన్ ఉంది కదా, అది కార్డుదారుని ఇంటి పేరు అన్నమాట. అక్కడ ఎన్ అనేది మీది ఇంటి పేరు ఏదైతే ఆ యొక్క నెంబర్ ఉండటం జరిగింది. అలాగే ఇక్కడ 4 అంకెల నెంబర్ ఉంది కదా, ఈ యొక్క 4 అంకెల నెంబర్ అనేది స్పెషల్ నెంబరు. అలాగే చివరిగా మనకున్నటువంటిది అక్కడ ఏ అనేటువంటి లెటరు, అది ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్లను సూచిస్తుంది, అది డిఫరెంట్గా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. ఇది మనకున్నటువంటి ఆధార్ కార్డు గురించి సమాచారం. మరి నాకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.